మాచవరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అప్పుడు చేసిన అల్లర్లు గుర్తు చేసుకుంటూ 1993 94 బ్యాచ్ చెందిన 10వ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మెదక్ మండలం మాచవరంలోని ZBHS ఉన్నత పాఠశాల నందు గణంగా జరుపుకున్నారు అప్పటిలో బోధించిన ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు మధుర అనుభూతులను పొందారు సమాజ సేవ చేస్తూ మరింత ముందుకు వెళ్ళాలని రిటైర్డ్ ఉపాధ్యాయులు యాదగిరి సూచించారు స్నేహం పాఠశాలలోనే బెల్లు విరుస్తుందని ఆ స్నేహాన్ని కలకాలం నిలుపుకోవాలని ఉపాధ్యాయులు కోరారు ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను వారు సాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకున్నారు అనంతరం సహపంక్తి భోజనం చేసి వీడ్కోలు కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు యాదగిరి రాములు శారదా రాణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అట్లా మీరందరూ కలిసి ఈ సమావేశం ఏర్పర్చుకున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మీ కుటుంబాలను కూడా తీసుకొచ్చి మీ పిల్లల్ని చూస్తా ఉంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు వృద్ధిలోకి వచ్చారు ఇవన్నీ కూడా మాకు ఆనందదాయకమే సో నిజంగా మా పిల్లలు పైకి వస్తే మాకెంత సంతోషమో మీరందరు పిల్లల్ని చూస్తే కూడా అంత సంతోషం ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు ఆశించేది ఏమిటి అంటే మన దగ్గర చదివిన పిల్లలు ఆ బాగా ఎప్పుడైతే అభివృద్ధిలోకి వస్తారో అది ఎంత సంతోషం అంటే ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులు వర్ణించలేరు మీరు తెలుసుకోగలుగుతారో లేదో మాకు తెలియదు కానీ ఇక్కడ కొందరు ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వచ్చు నా నా వరకైతే నాకు అట్లాగే అనిపిస్తుంది పిల్లలు అబ్బా ఎంత బాగా అందరూ ఒక సమావేశం అయ్యారు ఆ ప్రేమ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా కావాలి అనుకుని ఇప్పుడు దూరం నుంచి శ్రీనివాస్ ఉన్నాడంటే నేను అట్లా చేసి ఇట్లా చేసి అంటే హ్యాపీగానే ఉంది అది కూడా చిన్నతనపు చిలిపి చేష్టలు ఉంటాయి ఎవరికైనా కొందరిలో ఎక్కువ ఉంటాయి కొందరిలో తక్కువ ఉంటాయి అది ఒక అనుభవమే అది కూడా తర్వాత మనం చెప్పుకోవచ్చు మన పిల్లలకి చెప్పుకోవచ్చు హ్యాపీగానే ఉంది కానీ తక్కువేమీ కాదు లైఫ్ లో అందరూ కూడా అలా అందరూ కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎవరి కాళ్ళు అందరూ పిల్లలు మరి వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు కాబట్టి అందరూ ప్రయోజకులని నా ఉద్దేశం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు నేను అప్పుడు చదువుకోలేదు నేను చిన్న జాబ్ లేదు పెద్ద జాబ్ లేదు ఎవరం చేసినా జాయినట్ పొట్ట కోసం ప్రతి ఒక్కటి జాబే నేను ఆఖరికి నా మా ఇంట్లో పనిచేసే పిల్లాడి కూడా చెప్తాను నేను కూడా ఇంకో చోట జీతమే చేస్తున్నాను రా బాబు నువ్వేమీ తక్కువ అనుకోవద్దు నువ్వు నాతో సమానం నేను ఒక చోట చేస్తున్నాను నువ్వు నా దగ్గర చేస్తున్నావు నేను ఇంకొకళ్ళ దగ్గర చేస్తున్నాను